ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 18 19 తేదీలలో విశాఖపట్నం పెద్దవాల్తేరు ఫోటోగ్రాఫర్స్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభిస్తారని ఫోటోగ్రాఫర్స్ సొసైటీ కార్యదర్శి ఎంవి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పత్రికా రంగంలో ఫోటోగ్రాఫర్ల సేవలు ఎంతో విలువైనవని ఆ విలువలకు తగ్గట్టుగానే ఫోటో జర్నలిస్టులను ఘనంగా సత్కరిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ లో అంతర్జాతీయంగా సీనియర్ ఫోటో జర్నలిస్టులు 30 మంది వరకు హాజరవుతారని అదే విధంగా ఈ ఎగ్జిబిషన్ లో 800కు పైగా ఫోటోలను ప్రదర్శిస్తామని ఆయన తెలిపారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, ఎంవి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ ఫోటో జర్నలిస్ట్, వాల్తేర్ ఫోటోగ్రఫీ సొసైటీ సెక్రటరీ. ఆగస్టు 18-19 తేదీల్లో ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవ సందర్భంగా మెగా ఫోటో ఎగ్జిబిషన్ చేస్తున్నాము. దీనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఫోటోగ్రాఫర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు, సుమారు 30 మంది. ఈ ఎగ్జిబిషన్లో 800కు పైగా ఫోటోలు ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ప్రముఖ జర్నలిస్ట్ లీడర్ దినపత్రిక అధ్యక్షులు రమణమూర్తి గారు ఇందు కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అదే సందర్భంగా ఈనాడు మొట్టమొదటి ఫోటోగ్రాఫర్ సీనియర్ ఫోటో జర్నలిస్ట్ శ్రీ పల్లా రాజారావు గారి పేరున జీవిత సాఫల్య పురస్కారం సీనియర్ ఫోటో జర్నలిస్ట్ అయిన సిహెచ్ కోదండరామయ్య గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో 19వ తారీఖున సాయంత్రం ముగింపు కార్యక్రమానికి ఎంవీఆర్ గ్రూప్ చైర్మన్ ఎం వెంకట్రావు గారు, సుఖీభవ ఎండి జిఎస్ కృష్ణమూర్తి గారు, అలాగే వేమన సంక్షేమ సంఘం అధ్యక్షులు వివేకానంద రెడ్డి గారు విచ్చేసి ఈ ఫోటోగ్రాఫర్లందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆరోగ్యరీత్యా ప్రజలకి ఏదో రకంగా మేలు చేయాలనే ఉద్దేశంతో ఆక్సిజన్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, ఆర్కే ఫార్మ్స్ అంకాపల్లి వారి సౌజన్యంతో 50% రాయితీగా అక్కడ ప్రదర్శనతో పాటు అమ్మకాలు జరుగుతున్నాయి. అది వారు స్వచ్ఛందంగా వచ్చి మేము చేస్తామని చెప్పేసి అని అన్నారు. వారికి రకంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఫోటోగ్రఫీలో ల్యాండ్స్కేప్స్, పోర్ట్రేట్స్, పిక్టోరియల్, వివిధ అంశాల మీద ఫోటో జర్నలిజం, వీటి మీద ఫోటో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ 2 రోజులు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. మన ఆశీలమెట్ట జంక్షన్ వేమన మందిరంలో ఈ 2 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మీడియా ద్వారా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్టూడెంట్స్కి అందరికీ కూడా ఒక ఎడ్యుకేషన్ లాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశం మీద కార్యక్రమాన్ని చేస్తున్నాము. ధన్యవాదాలు.